ఆదిలాబాద్ జిల్లాలోని నలంద డిగ్రీ కళాశాల నందు నిర్వహించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ తేనెటీగల పెంపకం శిక్షణ కార్యక్రమం ముగిసింది. నిరుద్యోగ యువతీ యువకులకు కరీంనగర్ జిల్లా శాతవాహన కళాశాల ప్రొఫెసర్ మనోహర్, నిమ్స్మి కోఆర్డినేటర్ డాక్టర్ కులకర్ణి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు. नमस्कार. ये आदिलाबाद में जो ये कार्यक्रम हुआ ये बहुत अच्छा हुआ है और इसमें प्रतिभागियों का जो रिस्पांस मिला है ये सही में काबिले तारीफ़ है. और जिस प्रकार आज ये समापन समारोह में कुछ प्रतिभागियों ने कहा है कि हमको जो है इस मधुमक्खी पालन के व्यवसाय में आगे बढ़ना है, तो हम निश्चित तौर पर उनका मार्गदर्शन करेंगे. उनको जो है जो भी विशेषज्ञ है उनके नंबर्स वगैरह भी दिए हैं. और इस तरह के जो कार्यक्रम है ये पूरे ज़िले में सब तरफ जो होने चाहिए, जिससे जो है ग्रामीण लोगों के साथ साथ बेरोजगार युवाओं और महिलाओं को भी एक आमदनी का जरिया मिल सके और जो है हमारा उत्पादन जो है वो भी जो है बढ़ सके. थैंक यू. आदिलाबाद लो निम्स में द्वारा एर्पाटु चेसिनटुवंटि ट्रेनिंग योक शिक्षण कार्यक्रम तेनेटीगल पेंपकम अनेदी ముగిసింది. దీంట్లో దాదాపుగా 26 మంది ఔత్సాహికులు దీంట్లో పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా మేము ఒక 1 వీక్ శిక్షణ ప్రోగ్రామ్ ఇవ్వటం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ కొందరు తమ వెంటనే తమ యొక్క వ్యవసాయ భూమిలో ఈ యొక్క తేనెటీగలు పెంపడం దాన్ని ప్రారంభించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా శుభ సందేశం అందరికి, మిగతా వాళ్ళకి కూడా. కాబట్టి ప్రభుత్వం తరపున అలానే నిమ్స్మే తరపున మా యూనివర్సిటీ తరపున కూడా మేము వాళ్ళకు టెక్నికల్ సపోర్ట్ ఏదైనా ఇవ్వటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. శాతవాహన యూనివర్సిటీ ఇలాంటి కార్యక్రమాలు చేయటంలో ఎప్పుడు ముందుంటుంది. కాబట్టి ఆదిలాబాద్లో ఈ విధంగా దాదాపు 28 లేక 30 మంది ఔత్సాహికులకు మేము ట్రైనింగ్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది మాకు. భవిష్యత్తులో కూడా ఇంక ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము ఏర్పాటు చేస్తాము. నిమ్స్మే వారికి అలానే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇక కాలేజ్ వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే.